సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా మారింది. గర్భిణీలకు వ్యాయామాలు చేయిస్తుండటంతో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ల వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. హైబీపీ, ఇతర సమస్యలతో బాధపడే వాళ్లకు ప్రత్యేకంగా వ్యాయామం నేర్పిస్తున్నారు. అందుకోసం ప్రతి స్టాఫ్ నర్సుకు శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు సర్కార్ దవాఖానాల్లో డెలివరీ కోసం వెళ్లే గర్భిణీల పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ప్రసవాల కోసం అమ్మలకు ప్రేమను పంచుతున్నారు హాస్పిటల్ సిబ్బంది. చిన్నపాటి వ్యాయామం చేయిస్తూ సుఖ ప్రసవం కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ ప్రసవాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్. ఇక్కడి డాక్టర్స్ ఆపరేషన్లు చేయడం తగ్గించారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాల వల్ల కూడా సర్కార్ దవాఖానలకి క్యూ కడుతున్నారు గర్భిణీలు. 2017లో మాతా శిశు సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణీలు వైద్య పరీక్షలు, డెలివరీల కోసం వస్తున్నారు. ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తారని చెప్తే వచ్చినాము. నార్మల్ డెలివరీ కోసం మంచిగా ఎంకరేజ్ చేస్తారు, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. దీంతో మాకు కొంచెం కంఫర్ట్గా ఉంది. అలాగే ఆపరేషన్, డైరెక్ట్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ కోసం డాక్టర్లు మమ్మల్ని ప్రోత్సహిస్తారు. దీంతో మాకు కూడా బాగుంది ఆరోగ్యం. డెలివరీ కోసం వచ్చే గర్భిణీలను ఇక్కడ పేషెంట్స్ అని కాకుండా అమ్మలుగా పిలుస్తారు. మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరమని, అందుకే పేషెంట్ అని కాకుండా అమ్మ అని పిలవడమే కరెక్ట్ అంటున్నారు ఇక్కడి నర్సులు. డెలివరీకి ముందు అమ్మలతో చిన్నపాటి వ్యాయామాలు చేయిస్తున్నారు. ఎక్సర్సైజ్ వల్ల కలిగే ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఆపరేషన్ల ద్వారా భవిష్యత్తులో కలిగే నష్టాలపై అవగాహన కలిగిస్తున్నారు. పూర్వకాలంలో ఎక్కువగా నార్మల్ డెలివరీలు జరగడానికి కారణం శారీరక శ్రమే అని చెప్తున్నారు. ప్రతి స్టాఫ్ నర్సుకు కొందరి అమ్మల బాధ్యతలను అప్పగించి వారికి ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తూ మనోధైర్యం కల్పిస్తున్నారు. హై రిస్క్ కేసుల విషయంలో సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షిస్తున్నారు. హై బీపీ, ఇతర సమస్యలతో బాధపడే వారికి చిన్నపాటి వ్యాయామాలు నేర్పిస్తున్నారు. సో నార్మల్ డెలివరీ అన్నప్పుడు వాళ్ళకి ఎలా నేర్పించాలి, వాళ్ళు ఎలా చేయాలి. నార్మల్ డెలివరీ ఫస్ట్ నుంచి 9 నెలల వరకు ఎక్సర్సైజెస్ చేయాలి. ఏం తినాలి, ఎలా తింటే, ఎలా ఎక్సర్సైజెస్ చేస్తే తొందరగా నార్మల్ అవుతుంది. మదర్స్ అందరినీ గ్యాదర్ చేసి బాల్ పైన బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్, వాకింగ్, బటర్ఫ్లైస్ అలాంటి ఎక్సర్సైజెస్ చేపించి తొందరగా నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తాం. వేరే వేరే పొజిషన్స్లో రొటీన్గా కాకుండా మదర్కి ఎలా ఇష్టమో అట్లా రెస్పెక్ట్ఫుల్ మెటర్నిటీ కేర్ ఇస్తూ డెలివరీలు చేపిస్తున్నాం. సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు 20 నుంచి 30 వరకు నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. ఆపరేషన్లతో డెలివరీలు 10 లోపు అవుతున్నాయి. సంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్లోని కింగ్ కోటి హాస్పిటల్లో ఎక్కువగా నార్మల్ డెలివరీలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని మిగతా దవాఖానలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్టాఫ్ నర్సులను శిక్షణ కోసం సంగారెడ్డి హాస్పిటల్కు పంపిస్తున్నారు. ఇప్పటికే 6 బృందాలు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ప్రతి బృందంలో 20 నుంచి 25 మంది సభ్యులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్లు ఆయా ఆసుపత్రులకు వెళ్లి మరికొంతమందికి శిక్షణ ఇవ్వాలి. ప్రసవానికి వచ్చే గర్భిణీలకు మెరుగైన సేవలు అందిస్తూ నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి. సంగారెడ్డి హాస్పిటల్లో 2017 జూన్ నుంచి 2019 డిసెంబర్ 17 నాటికి సాధారణ కాన్పులు 13,370 జరిగాయి. ఆపరేషన్ల ద్వారా 7,500 డెలివరీలు జరిగాయి.